హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ రవి అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుమార్ టీవీ తెలుగు. అండి, ఆ ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనే సామెత ఉంటుంది తెలుగులో. ఆ సామెతను ఎవరో కనిపెట్టారు కానీ అది చాలా కరెక్ట్ అన్నమాట. ఎందుకంటే ఈ 2024లో ఒక ఇల్లు కట్టాలన్నా, ఒక పెళ్లి చేయాలన్నా లక్షల్లోనే అవుద్దండి. అది చిన్న ఇల్లు అయినా కావచ్చు, లేకపోతే ఒక స్మాల్ స్కేల్లో చేస్తున్న మ్యారేజ్ కావచ్చు, చేతిలో లక్షలు లేకపోతే మనం ఏ పని చేయలేమన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక చిన్న రూమ్ ఒకటి చూపిస్తాను చూడండి, ఆ రూమ్కి ఎంత ఖర్చు అయింది ఇప్పటి వరకును, అంటే మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. అంటే ఒక చిన్న రూమ్ తీయడానికి ఇంత ఖర్చు అవుతుందా అని మీకు ఒక ఐడియా కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఒకసారి చూడండి, మీరు ఒక ఇల్లు చూస్తున్నారు చూడండి, ఆల్మోస్ట్ ఇల్లు కట్టి ఒక 15 ఇయర్స్ అయితే అవుతుందన్నమాట. 2010లోనో 2011లోనో కట్టిన హౌస్ అనమాట. అప్పట్లో ఇల్లు కట్టడానికి కంప్లీట్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేసరికి నాకు తెలిసి ఒక 10 లక్షలు కూడా అవ్వుండదు అనమాట. అట్ ది సేమ్ టైం మొన్న లాస్ట్ ఇయర్లో కట్టిన ఒక చిన్న షాప్ లాంటిది అయితే కనపడుతుంది చూడండి. ఒక చిన్న రూమ్ అనమాట, అంతకుమించి ఏం కాదు. దానికి స్లాబ్తో కలిపి ఆల్మోస్ట్ అలాగైతే 3 లాక్స్ అయితే తీసుకుందనమాట. ఇప్పుడు మీకు ఒక చిన్న రూమ్ చూపిస్తాను చూడండి. ఇది ఒక చిన్న రూమ్ మాత్రమే, ఆల్మోస్ట్ మనకి దీని లెంత్ వచ్చేసి మనకి 16 ఫీట్ అయితే ఉంటుందన్నమాట. లోపల విడ్త్ వచ్చేసరికి 10 ఫీట్ మాత్రమే ఉంటుందండి. జస్ట్ దానికి ఒక డోరు, ఒక కిటికీ, డోర్కు ఆపోజిట్ మళ్ళీ ఒక కిటికీ వచ్చింది, మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఒక కిటికీ వచ్చిందండి. పైన అయితే స్లాబ్కి తట్టుకోలేక చిన్న రేక్ సెటప్ అయితే చేసామన్నమాట. ఆల్మోస్ట్ దేనికి ఎంతంత ఖర్చు అయిందైతే చెప్తాను చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. మీకు ఇక్కడ ఇటకలు కనబడుతున్నాయి చూడండి, ఇది మట్టితో చేసిన ఇటకలు అనమాట. ఇక్కడ చూడండి, KCN అని బ్రాండింగ్ అయితే కనబడుతుంది. ఆల్మోస్ట్ మనకి నేను కొన్నప్పుడు ఒక్క ఇటకు వచ్చేసి మనకి 5.80 రూపాయలు అయితే పడింది అనమాట. అలా కాకుండా సిమెంట్ ఇటకు కూడా ఈ ఇల్లు కట్టడానికి, ఈ రూమ్ కట్టడానికి సిమెంట్ ఇటకు కూడా యూజ్ చేయడం అయితే జరిగిందనమాట. అంటే ఈ గోడ అయితే కనపడుతుందో దీనికి 9 ఇంచెస్కి సంబంధించిన సిమెంట్ ఇటక అయితే యూజ్ చేసి కట్టారనమాట. మీకు సిమెంట్ ఇటకలు కొన్ని స్పేర్ అయితే ఉన్నాయి, అవి అయితే చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇక్కడ ఒక సిమెంట్ ఇటక కనపడుతుంది. యాక్చువల్గా ఇది కంప్లీట్ కాదనమాట, కొంచెం కట్ చేసి అయితే వాడారు. ఇది మనకి 100 రూపాయలు అయితే పడిందండి, NCL సిమెంట్ ఇటక. మీకు ఇక్కడ గోడ కనపడుతుంది చూడండి, ఇది వెస్ట్ సైడ్ ఉన్న గోడ అనమాట. ఇది ఇంకా పైన అయితే కంప్లీట్గా అవ్వలేదు. ఈ గోడకు ఆల్మోస్ట్ మనకి 100 ఇటుకలు అయితే ఎక్కాయండి. 9 ఇంచెస్కి సంబంధించిన ఇటకలు 100 ఇటకలు ఎక్కాయన్నమాట. అంటే ఈ సింగిల్ గోడకి జస్ట్ ఇటకలకి 10,000 అయితే ఖర్చు అయిందనమాట. దీనికైతే 4 ఇంచెస్కి సంబంధించిన ఇటకలు అయితే యూజ్ చేయడం జరిగిందండి. 4 ఇంచెస్ ఇటక వచ్చేసి మనకి 44 రూపాయలు అయితే తీసుకున్నారనమాట. సో ఇంకా వర్క్ అయితే చాలా ఉందండి. ఒకసారి గుమ్మం చూడండి మీరు, ఇది వేపకర్రతో చేసిన గుమ్మం అనమాట. ఇది జస్ట్ దీనికి 4,500 అయితే కాస్ట్ అయితే పడిందనమాట. అంటే జస్ట్ దీనికి అంటున్నానంటే ఇది ఒక్కదానికి అని అర్థం, ఇది ఒక్కదానికి ఆల్మోస్ట్ 4,800 అయితే ఈ గుమ్మానికి అయితే రేట్ వేసాడు అనమాట. తర్వాత నేను కిటికీలు చెక్కతో చేయిందాం అని అడిగినప్పుడు ఆల్మోస్ట్ డోర్స్తో బండార్ కర్ర పెట్టుకున్నా కూడా డోర్స్కి ఆల్మోస్ట్ చాలా డబ్బులు అయితే అయిపోతున్నాయండి. ఒక 7,000 నుంచి 8,000 దాకా అవుతుంది అంటండి, ఒక్క కిటికీకి డబల్ డోర్ విండో చేయించడానికి 8,000 వరకు అవుతుందని అయితే చెప్పారనమాట నాకు, మొత్తం ఫినిషింగ్ వర్క్తో కలిపి. సో నేనేం చేశానంటే వీటికి ఇప్పుడు UPVC అని ఒక డోర్స్ వస్తున్నాయండి, మనకి స్లైడింగ్ డోర్లు ఉంటాయన్నమాట. దానికి దోమలయ్యి అలాగుండా మెస్ కూడా ఉంటుంది, ఆ మెస్తో కలిపి అయితే ఆల్మోస్ట్ ఒక 5,000 అలా అవుతుంది అని చెప్పారనమాట. సో అంటే రేట్లు బయట ఇంత ఎలా ఉన్నాయన్నమాట. ఇంకా మైకి పైన రేకు చూద్దాం. యాక్చువల్గా అక్కడ 2 కొత్త రేకులు అయితే కనపడతాయి మీకు. ఆ కొత్త రేకులు ఏంటంటే ఒక్కొక్క రేకు మనకి 3,200 అయితే పడిందండి కాస్ట్. అదేవిధంగా ఇక్కడ రాడ్ చూడొచ్చు, అంటే ఆల్మోస్ట్ 8 రాడ్స్ అయితే పడ్డాయి దీనికి. 8 రాడ్స్, తర్వాత 2 కొత్త ఏమో రేకులు వేశారు, తర్వాత ఓల్డ్ హౌస్కి సంబంధించిన ఇక్కడ ఒక పాతిళ్ళు ఉండేది అనమాట, ఆ పాతిళ్ళకి సంబంధించిన మిగతా రేకులు అయితే 4 రేకులు అండి. ఆల్మోస్ట్ నాకు 17,000 పడిందండి ఈ రాడ్లకి, ఆ కొత్త రేకులకి 17,000 పడితే దీన్ని ఫిట్ చేయడానికి 8,000 అడిగారు. నేను అంత ఇవ్వాలని చెప్తే 5,000 అయితే తీసుకున్నారనమాట. కానీ ఎంత ఎలా ఉందంటే బయట ఒక పూట కూడా పట్టలేదు అనమాట ఈ వర్క్ చేయడానికి, పూట కూడా పట్టలేదు. కానీ 5,000కి 1 రూపాయి కూడా తక్కువ అయితే తీసుకోలేదు అనమాట. అలా ఉన్నారు బయట, అంత కాస్ట్లీ ఒక ఎఫైర్ అయిపోయింది ఇలాంటి హౌస్ కన్స్ట్రక్షన్స్ చేయటం అనేది ఈ రోజుల్లో. ఓకే, ఇంకా కంప్లీట్ అవ్వలేదన్నమాట, దీనికి ఇంకా విండోస్ ఫిట్టింగ్ ఉంది, లోపల అల్మారాస్ ఫిట్ చేయాలి, గ్యాస్ టేబుల్ అనేది సెట్ చేయించాలి, తర్వాత ఇంకా అరుగులు ఇంకా ప్లాస్టింగ్ అయితే ఉందన్నమాట. సో ఆల్మోస్ట్ దీనికి ఇప్పటికి ఇలాగా 2,05,000 అయితే ఖర్చు అయిందండి. ఇలాగా అంటే అంత ఎక్కువ అయిందంటే దీనికి ఒక పాతిళ్ళు అనేది ఉండేది, అది తీసేయడానికి దానికి ఇచ్చిన డబ్బులు, మళ్ళీ ఇక్కడ కొబ్బరి చెట్లు ఉండి ఆ కొబ్బరి చెట్లు మళ్ళీ కట్ చేయడానికి ఇచ్చిన డబ్బులు ఇవన్నీ కలుపుకుంటే ఆల్మోస్ట్ 2,05,000 అయితే ఇంకా సరిగ్గా కంప్లీట్ అవని ఈ హౌస్కి అయితే
ఒక చిన్న రూమ్కి అయితే పెట్టడం అయితే జరిగింది అనమాట. అంటే దీన్ని కిచెన్ పర్పస్, నెక్స్ట్ డైనింగ్ పర్పస్ యూస్ చేసుకునే పర్పస్ అనమాట. అంటే ఈ రోజుల్లో ఒక చిన్న రూమ్ కట్టాలన్నా కూడా లక్షల్లో మనం అయితే పెట్టవలసి ఉంటుందండి. అదే ఇంకో ఒకవేళ దీనికి స్లాబ్ వేసి ఉంటే 150,000 ఖచ్చితంగా స్లాబ్కి అయితే అయ్యేది అనమాట. సో మనం ఏదన్నా చేయించాలనుకున్నప్పుడు డైరెక్ట్గా ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఆ వర్క్ చేసే ముందు ఖచ్చితంగా ఒక 4-5 ఎంక్వైరీ చేసుకోవటం అసలు తప్పేం కాదనమాట. సో టైం తీసుకున్నా కూడా ది బెస్ట్ వర్క్ చేసే వాళ్ళని మనం పెట్టుకోవాలండి. అంతేగాని ఎవరో తెలిసిన వాళ్ళు కదా అని చెప్పేసి లేకపోతే అలా చేయకూడదు అనమాట. నేనైతే దీని గురించి చాలా ఎంక్వైరీ చేసి ఎంతెంత రేట్లు దేని దేనికి పడుతున్నాయని కొనుక్కుని ఈ వర్క్ అయితే స్టార్ట్ చేయించడం అయితే జరిగింది. సో అందరూ కూడా అలా చేస్తే ఎంత కొంత మనీని అయితే సేవ్ చేసుకోవచ్చు అండి. ఇదిగోండి మీకు ఇందాక ఎటక చూపిస్తాను అన్నాను కదా, ఇది 9 inches సంబంధించిన ఎటక అనమాట. చాలా బరువు అయితే ఉంది ఇది. ఇది ఆల్మోస్ట్ మనకి 100 rupees అయితే పడింది. ఓకే, తర్వాత 4 inches సంబంధించిన కూడా ఇటక ఒకటి ఉండాలి, అది కూడా చూపిస్తాను మీకు. ఇంకొక ఇటక కనపడుతుంది కదా, మీది మ్యాక్సిమం 4 inches 6 inches ఇటక అనుకుంటా. దీనికైతే 44 rupees కానీ 45 rupees కానీ బయట తీసుకుంటున్నారు. ఇవి NCL కంపెనీకి సంబంధించిన ఇటకలు అనమాట. సో ఇదండి, ఒకప్పుడు ఇల్లు కట్టాలంటే చాలా తక్కువ అమౌంట్లోనే అయిపోయి, కానీ ఇప్పుడు చిన్న చిన్న హౌస్ కనెక్షన్స్లో కూడా ఎక్కువ అమౌంట్ అయితే ఖర్చు అవుతుంది అనమాట. సో ఇంకా ఎక్స్ట్రా వర్క్లు ఏమైనా చేయించుకోవాలంటే ఇంకా మన డబ్బును బట్టి పిండి కొద్ది రొట్టె అంటారు చూడండి, అలా అనమాట. ఒకసారి ఇలా చూస్తే ఈ పాత ఇంటికి సంబంధించిన ఇటకంతా కూడా ఇలాగ ఇలా వేసేసి దాని మీద చిన్న ఫినిషింగ్ అయితే ఇద్దాం అనుకుంటున్నాం. అంటే మన సిమెంట్ ఏదన్నా కలిపి వేసేసి ఇలాగనమాట. సో ఇలా చేసుకోవటం వల్ల చాలా లాస్ అండి. ఏంటంటే వర్షం పడినప్పుడు గ్రౌండ్ వాటర్లోకి వర్షం వెళ్లకుండా ఉంటుందన్నమాట ఇలా చేసేస్తే. కాబట్టి మనం పైపులు ఉన్నా కానీ సమ్మర్ సీజన్లో మనకు వాటర్ లోపల ఉండవు. ఎందుకంటే ఇలా చేసే సిమెంట్ చేసేయడం వల్ల ఏమవుతుందంటే లోపలికి వాటర్ ఇంకదు. దానివల్ల ఏం జరుగుతుంది అంటే గ్రౌండ్ వాటర్ లెవెల్స్ అనేవి పడిపోతాయి. వాటర్ లెవెల్స్ అని పడిపోతే మనకి బోర్ వాటర్ అనేది తగ్గిపోద్ది అనమాట. అలా కాకుండా ఉండడానికి ఇలా చేయించినా కానీ పక్కన కొంతవరకు ప్లేస్ ఖాళీ ఉంచుకుంటే ఆ ప్లేస్లో వాటర్ అనేది లోపలికి ఇంకిపోతుంది. కాబట్టి గ్రౌండ్ వాటర్ లెవెల్ మనం అయితే కాపాడవచ్చు. ఇంకొక ఆలోచన ఏంటంటే దూరంగా మీకు నుయ్యి అయితే కనపడుతుంది చూడండి, పాత నుయ్య. సో అదొకటి ఉంది కాబట్టి దాంట్లో ఉన్న వాటర్ స్టోర్ అవుతుంది కాబట్టి నో ప్రాబ్లం అనమాట. సో ఇదండి వీడియో, చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామని అయితే చేశాను. సో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.